నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో 40 లక్షలతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. కొత్తగా మంజూరైన 299 పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేశామని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. మీ అందరికి గుర్తుంటుంది, తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ రావాలి అంటే సంవత్సరానికి ఒకసారి జన్మభూమి సభ పెట్టాలి, జన్మభూమి సభలో అర్జీలు ఇవ్వాలి, ఇచ్చినటువంటి అర్జీలు జన్మభూమి కమిటీ సభ్యులకు వెళ్ళాలి. వాళ్ళు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే ఇచ్చేది లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే అరవకుండా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఎంతమంది అయితే సంవత్సర కాలంలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు చనిపోతారో వాళ్ళ స్థానాల్లో కొత్త పెన్షన్ ఇచ్చారు తప్ప ఒక్క కొత్త పెన్షన్ కూడా ఉన్నటువంటి వాటికి అదనంగా మంజూరు చేసి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు.